ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా లాంటి ఛాలెంజింగ్ పిచ్చెస్ పై బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆడిన 4 ఇన్నింగ్స్ లో నితీష్ నిలకడగా బ్యాటింగ్ చేయడం ఇక్కడ విశేషం. ఈ 4 ఇన్నింగ్స్లో భారత జట్టు తరపున నితీష్ 3 సార్లు టాప్ స్కోరర్ కావడం మరో విశేషం. ఇక ఇదిలా ఉంటే నితీష్ హిట్టింగ్ చేయడంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. ఆస్ట్రేలియా లాంటి అతిపెద్ద గ్రౌండ్స్లో సిక్సర్లు కొట్టడం సామాన్యమైన విషయం కాదు, కానీ నితీష్ అలవోకగా సిక్సర్లు బాధిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 4 ఇన్నింగ్స్లో 7 సిక్సర్లు బాదాడు. దీంతో ఆస్ట్రేలియా టూర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నితీష్ రికార్డుని క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిటుంది. 2003-2004 సీజన్లో సెహ్వాగ్ 6 సిక్సర్లు కొట్టాడు. మురళీ విజయ్ 2014-15 టూర్లో 6 సిక్సర్లతో సెహ్వాగ్తో సమంగా ఉన్నాడు. కానీ నితీష్ 2 టెస్టులకి ఈ రికార్డుని బ్రేక్ చేయడం విశేషం. రానున్న 3 టెస్టుల్లో ఇంకొన్ని సిక్సర్లు కొట్టి తన రికార్డును పదిలపరుచుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల ముగిసిన అడ్లైడ్ టెస్ట్లో బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లో రాణించిన ఒకే ఒక ఆటగాడు నితీష్ రెడ్డి. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అందరు కూడా ఫెయిల్ అయినా నేనున్నానంటూ కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడు. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ముందొచ్చి ఉంటే నితీష్ కుమార్ రెడ్డి భారీ స్కోర్ చేసేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.